హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. ఏంటి పాత బట్టలన్నీ ముందేసుకుని కూర్చున్నాం అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవైతే మా పాత బట్టలు అండి. పాత అంటే మరీ పాతయి కాదు, చూడండి 1 టైం 2 టైం వేసుకున్న డ్రెస్సెస్ అండి. కాకపోతే ఓల్డ్ మోడల్ అయ్యాయి అండ్ బాగా కుచ్చుకుంటున్నాయనేసి మేమైతే ఫస్ట్ పడేద్దాం అనుకున్నాము. ఇంత మంచి మంచి డ్రెస్సులు అయితే పడేయాలని మనసు ఒప్పలేదండి. సో మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆవిడకి అయితే ఇస్తున్నాము. ఆమె అయితే వాళ్ళ మనవరాలకి ఇస్తుందంట. డ్రెస్సులు అయితే మీకు విడివిడిగా చూపిస్తాం చూడండి, చాలా బాగున్నాయి డ్రెస్సులు. ఇవ్వాలంటే మనసే ఒప్పట్లేదండి, బట్ వేసుకోకుండా ఆ సెల్ఫ్లో ఉండటం కంటే వేరే వాళ్ళు వేసుకుంటే బెటరే కండి. అందుకని నేనైతే వేరే వాళ్ళకి ఇస్తున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే ఇయర్కి ఒక డ్రెస్సే కొనేదండి. అప్పుడైతే నా డ్రెస్ నాకే సరిపోయే కాదు, ఇప్పుడంతా మన ఇష్టమే కాబట్టి నచ్చినప్పుడల్లా డ్రెస్ తీసుకుంటాము. దాని రిజల్టే చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో కొత్త కొత్తవి. ఎక్కువ డ్రెస్సులు ఉంటే వచ్చిన మోడల్ని బట్టి పాత డ్రెస్సులు వేసుకోంగండి, అదే లేకపోతే అవే డ్రెస్సులు వేసుకుంటాము. చూసారా ఫ్రెండ్స్, డ్రెస్ అయితే చాలా బాగుంది, ఇవ్వటానికి మనసే ఒప్పట్లేదు. వేసుకున్న కాడికి ఎందుకనేసి నేనైతే ఇచ్చేస్తున్నానండి. ఇవన్నీ మంచిగా మేమైతే కవర్స్లో ఇవన్నీ ఇచ్చే డ్రెస్సులే చూడండి. చూడండి ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యాచింగ్ మ్యాచింగ్ వైట్ వైట్ ఇది కూడా ఇస్తున్నామండి డ్రెస్. చూడండి ఈ డ్రెస్లో, ఈ డ్రెస్సులన్నీ అయితే మేము మంచిగా కవర్స్లో ప్యాక్ చేసేసి అమ్మ వచ్చేసరికి మంచిగా రెడీ చేసి ఉంచుతామండి. 1 టైం 2 టైమ్స్ వేసుకున్న డ్రెస్సులేనండి. సెల్ఫ్లో ఖాళీగా ఎందుకు ఉండేది అనేసి మేమైతే ఇచ్చేస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే నేను మిస్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ కుట్టుకున్న డ్రెస్ అండి. ఇదైతే పాతదేనండి, కానీ ఎక్కువసార్లు వేసుకోలేదు. ఇది నేను కుట్టి 10 ఇయర్స్ అవుతుందండి, నేను ఫస్ట్ కుట్టుకున్న డ్రెస్ అండి. ఎలా ఉంది చెప్పండి. ఇవైతే ఇప్పుడు మేమైతే మంచిగా ప్యాక్ చేసేసి కవర్లో పెడతాము ఆమె వచ్చేసరికి. చూసారు ఫ్రెండ్స్, ఇలా మేమైతే మంచిగా ఫోల్డింగ్ చేసేసి కవర్స్లో అయితే పెడుతున్నాము. ఇది కూడా కొత్త డ్రెస్ ఏనండి, నేనైతే ఓన్లీ 1 టైమే వేసుకున్నాను. చుట్టాన్ని చూడండి ఎంత బాగుందో. వేసుకున్నప్పుడు వేస్ట్ చేయడం కంటే ఎవరికొకరికి ఇస్తే వాళ్ళకైనా యూజ్ అవుతుందనేసి నా ఒపీనియన్ అండి. చూడండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, నెట్టెడ్ డ్రెస్. ఇది కూడా నేను ఓన్లీ 1 టైమే వేసుకున్నానండి, బట్ బాగా కుచ్చుకుంటుంది అనేసి ఇప్పుడైతే వేసుకోవట్లేదు. సో అందుకని ఈ డ్రెస్ కూడా ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, డార్క్ గ్రీన్. ఎంత బాగుందో చూడండి డ్రెస్. చూస్తుంటే వేసుకోవాలి వేసుకోవాలనిపిస్తుంది, బట్ సెల్ఫ్లో ఉంటే మాత్రం వేసుకోము. అదేంటో నాకే అర్థం కాదు, నాకే ఇలా అనిపించిద్దో అందరికీ ఇలా అనిపించిద్దో. ఇదైతే ఈ డ్రెస్ అయితే నీళ్ళు ఎందుకంటే కిందకు వస్తుందండి. దీనికి చున్నీ కూడా ఉంది, బట్ ఇప్పుడైతే ఆ చున్నీ లేదండి, ఎక్కడ పోయిందో తెలియదు. సో నా దగ్గర ఉన్న డ్రెస్ మాత్రమే ఇస్తున్నాను. ఈ డ్రెస్ అయితే 12 ఇయర్స్ బ్యాక్ ఊర్లోకి బాగా వస్తారు కండి, అప్పుడైతే బాగా ట్రెండ్ ఈ నెట్టెడ్ డ్రెస్సులు, అప్పుడు తీసుకున్నాను. బట్ ఎక్కువసార్లు అయితే వేసుకోలేదండి. చూడండి ఎంత కొత్తగా ఉందో డ్రెస్ అయితే. ఇది కూడా నెట్ డ్రెస్ ఏనండి, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. నేనైతే 2-3 టైమ్సే వేసుకున్నాను ప్రతి డ్రెస్సు, ఎక్కువసార్లు అయితే వేసుకోలేదండి నెట్ డ్రెస్సు. ఇప్పుడు కొంచెం నైట్ డ్రెస్సులకి అలవాటైపోయి నెట్టడి వేసుకోలేకపోతున్నాను, అందుకనేసి ఇలా ఇచ్చేస్తున్నాను.
ఇదైతే టాప్ అండి, నేను షాప్లో తీసుకున్నాను. ఇదైతే చాలా టైట్ అయింది నాకు, ప్రజెంట్ అస్సలు ఎక్కట్లేదండి, అందుకని ఈ టాప్ ఇస్తున్నాను. ఇది కూడా నేను ఓన్లీ 2 టైమ్సే వేసుకున్నానండి, ఎక్కువ సార్లు అయితే అసలు వేసుకోలేదండి. కాటన్ ది చాలా బాగుంటుంది టాపు. ఫ్రెండ్స్ ఈ డ్రెస్ చూడండి, డార్క్ బ్లూ ఎంత బాగుందో, డార్క్ బ్లూ రెడ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది డ్రెస్. ఈ డ్రెస్ కూడా నేను తీసుకొని 12 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఊర్లోకి వస్తుంటే ఎల్లో డ్రెస్ చూశారు కండి, దాంతోపాటు ఈ బ్లూ కూడా తీసుకున్నాను. కాస్ట్ అయితే 800 రూపీస్ ఏమో పడిందండి, బట్ నెట్ బాగా కుచ్చుకుంటుంది, సో అందుకని నేనైతే వేసుకోవట్లేదండి. 2 టైమ్స్ అలా వేసుకొని పక్కన పెట్టేశాను, అందుకనేసి ఇది కూడా ఇస్తున్నాను నేను. ఈ డ్రెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇదైతే నేను 10 టైమ్స్ అలా వేసుకున్నాను, బట్ ఇప్పుడైతే కొంచెం వెనకాలైతే డ్యామేజ్ వచ్చింది, సో అందుకని ఇదైతే నేను ఉంచుకోవట్లేదండి. చాలా బాగుంది డ్రెస్ చూడండి, నాకైతే చాలా ఇష్టం. ఇవ్వాలనైతే లేదు ఈ డ్రెస్ అయితే, బట్ వేసుకోకుండా ఉంచుకోవటం ఎందుకనేసి ఇచ్చేస్తున్నాను. ఈ బట్టలు ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు నాకైతే ఒకటి అర్థమైందండి, మా వదిన అయితే బట్టల షాప్లో బాగా వర్క్ అవుతుంది అనేసి చాలా బాగా డ్రెస్సెస్ అయితే ఫోల్డింగ్ చేస్తుందండి. దీనివల్ల ఒకటి అర్థమైంది, మా వదినైతే బట్టల షాప్లో జాయిన్ చేయొచ్చు అనేసి ఆ వర్క్కి అయితే చాలా పనిచేస్తుంది. చాలా ఫన్నీగా చెప్తున్నాను, జస్ట్ అంతేనండి. డ్రెస్సెస్ అయితే చాలా నీట్గా ఫోల్డింగ్ చేస్తుంది చూడండి, నాకైతే అంత నీట్గా ఏమీ రాదు. ఫ్రెండ్స్ డ్రెస్ మొత్తం ఇలా కౌంట్ చేద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. టోటల్ 22 డ్రెస్సెస్ అండి. చూడండి ఎంత బాగా ఫోల్డింగ్ చేస్తుందో మా వదిన. ఒక షాప్లో పెట్టేద్దాం నెక్స్ట్ టైం మా వదిన తీసుకెళ్ళి. బట్ ఇలా డ్రెస్సెస్ ఇవ్వటం కూడా చాలా హ్యాపీ అండి, చిన్న హెల్ప్ అయినా ఒకరు చేసినట్టు ఉంటుంది కానీ. మా దగ్గర ఉన్న బట్టలన్నీ మేమైతే ఈ బ్యాగ్లో పెట్టేస్తున్నా, ఈ బ్యాగ్లో పెట్టిద్దాం అనుకుంటున్నా, బట్ పట్టవనుకుంటాను ఈ బ్యాగ్. నేనైతే చాలా హ్యాపీ అండి, నేను మ్యాక్సిమం పాసిబుల్ అయిన కాడికి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేస్తాను. ఈ క్లాత్లు డ్రెస్సులనే కాదండి, మేము అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా నాకు పాసిబుల్ అయిన కాడికి ఎవరు ఏదైనా అడిగితే మాత్రం చేస్తాను. మొత్తం 2 బ్యాగులు అయితే అయ్యాయి, 22 డ్రెస్సులు అండి మొత్తం. తన కోసం వెయిట్ చేస్తున్నాం మేము, ఆమె వస్తే బ్యాగ్స్ ఇద్దామనేసి. ఇయ్యాంటికేనండి మేము ఇచ్చేది, ఇవి మాకు బాగా తెలుసు, మా ఇంటి దగ్గర ఇది కూడా చాలా మంచి ఆమ. ఏమకి 3 మనవరాలు ఉన్నారు, ఆ 3 మనవరాల్లో ఎవరికొకరు సరిపోతాయి అనేసి మేమైతే ఇస్తున్నాము. ఇవన్నీ తీసుకోండి, మంచిగా ఉన్నాయి వాడుకోండి. ఆంటీ అయితే ఫుల్ హ్యాపీ అండి, బట్ ఫస్ట్ టైం వీడియో కాబట్టి చాలా భయపడ్డారు, ఫేస్ అయితే రివీల్ చేయొద్దన్నారు, సో మేము చూపించటం లేదు.